హాయ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్. మరి నిన్న ఆదివారం అయిపోయింది, ఎలాంటి అప్డేట్స్ లేవు, వాయిస్ రాలేదు అని ఫౌండర్స్ కొంతమంది బాధపడుతున్నారు. కానీ యాజ్ సార్ లాస్ట్ వెబినార్లో చెప్పింది ఏంటంటే, లైవ్ లింక్ అనేది మాకు ఆదివారం సాయంత్రం వస్తుంది. మరి టెక్ టీమ్తో కలిసి ఓపెన్లోకి తేవడానికి ఏ విధమైన మార్గాలు ఉన్నాయి, అన్నీ టెస్టింగ్ చేసి తొందరగా మేము ముందుకు తెస్తామని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఫౌండర్స్, మరి మన ఓఎస్ రావచ్చు ఖచ్చితంగా, మనం వేచి ఉందాం. ఆ సార్ ఏం చెప్పారంటే, నేను కెప్టెన్, మీ అందరి బాధ్యత నేను తీసుకున్నాను, కాబట్టి మిమ్మల్ని ఆర్థికంగా సేఫ్గా చేస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది, మైగ్రేషన్ కూడా 3 నెలలు కంప్లీట్ అయింది. ఆ సార్ గత మీటింగ్లో క్లియర్గా వర్క్ అంతా అయిపోయింది కాబట్టి అంత ధైర్యంగా సెప్టెంబర్లోని చెప్పడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ కూడా ఇంకొక వారం ఉంది, కాబట్టి ఈ వారంలో అన్నీ జరుగుతాయి. కాబట్టి ఫౌండర్స్, కూల్గా ఉండండి. మ్యాక్సిమం దసరాలోపు మనకు మనం అనుకున్న ఆపిల్స్ అనేటి మనకు అందడం జరుగుతుంది. కాబట్టి బీ పేషెన్స్, ఓకే ఫౌండర్స్? No company on the face of earth is giving you the value that OnPassive is giving you and will give you. No company. Spaniel, please, anybody. Okay, red. Okay. No company, or British, no company on the planet that we live on, okay, not talking about aliens, that will give you the value that OnPassive is going to give you. I'm going to repeat. Probably you missed that. No company that I know or you know that is going to give you so much value for one business or for one transaction. I think you didn't get me. Okay. Listen, no company that you or I know ever existed in the history of any market that will give you so much value just because you're cute or for being in. 5 more times. Let's do that again. I'm not going to do it. I think you get my point. There's no company ever is going to give you that much value. So we have to be the most valuable company to you. Therefore, your family or your well-being in a way. Hello, founders. మరి యాషార్ చెప్పినదానికి తెలుగులో ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి మిస్టర్ యాస్ స్పోకెన్, ఐఎమ్ యువర్ కెప్టెన్ అండ్ యు ఆర్ మై స్ట్రెంగ్త్, వీ విల్ డెఫినెట్లీ విన్, నాట్ మచ్ వెయిట్, వీఆర్ డన్. అంటే నేను మీ కెప్టెను, నువ్వే నా బలం, తప్పకుండా గెలుస్తాం, చాలా నిరీక్షణ అయితే లేదు, మేము పూర్తి చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. What is the highest salary in the world? OnPassive is said to give single founder 5 times more than that. అంటే ప్రపంచంలోనే అత్యధికంగా పొందే అతి గొప్ప జీతం ఏది ఉన్నదో సింగిల్ ఫౌండర్కు దానికంటే 5 రెట్లు ఎక్కువ OnPassive ఇస్తుందని చెప్తున్నారు. చూడండి, క్లియర్గా ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ జీతం ఎవరికి వస్తుందో, మరి దానికన్నా 5 రెట్లు ఎక్కువ సింగిల్ ఫౌండర్కు వస్తుంది. ఈ ఒక్క వాక్యంలోనే చూడండి, ఒక సింగిల్ ఫౌండర్ వాల్యూ కూడా ఎంత ఉండబోతుందో మనందరం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి మీ వాల్యూ చాలా పెద్దది మిత్రమా. ఇంకా ఫౌండర్స్, మీ లైఫ్ ముందు ఎలా ఉండబోతుందో మన సిఇఓ గారు 1 ఇయర్ కిందనే చెప్పారు. చెప్పినట్లు ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి, జరిగినట్లు రేపు మీకు చెప్పిన అవన్నీ కూడా నిజం అవ్వడం ఖాయం. ఫౌండర్స్, మీరు ఆరోగ్యం మాత్రమే జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఇప్పటి వరకు చూడనటువంటి ప్రదేశాలలో తిరిగి చూపించే బాధ్యత నాది అని యాసార్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఫౌండర్స్, ఆర్థికంగా మీరు ఖచ్చితంగా బలవంతులు అవుతారు, మరి మీ ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి. మరి కొత్త ఓఈఎస్ పర్యావరణ వ్యవస్థ కోసం వేచి ఉంది,
మరి మీరు అందుకు సిద్ధం అవ్వాలి. అంటే ఇప్పటి వరకు జరగలేదనే డిసప్పాయింట్ వదిలేసి ఖచ్చితంగా ముందు ముందు ఉందన్నమాట. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద న్యూ ఓఈఎస్ అండ్ ఈకో సిస్టమ్ టు కమ్. కెన్ కమ్ ఎనీ టైమ్, ఏ సమయంలోనైనా ఓఎస్ రావచ్చు. అధైర్యపడకండి. తుఫాన్ వచ్చే ముందు సముద్రం ప్రశాంతంగా ఎలాగైతే ఉంటుందో మన కంపెనీ కూడా అంతే. తన నిశ్శబ్దపు యుద్ధం మొదలెట్టి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరికొత్తగా ఈ భూమిపై ఆవిష్కరించడానికి, ఫౌండర్స్ మొహాలపై ఆర్థిక చిరునవ్వులు పూయించడానికి విజయశంఖం పూరించి ఘన విజయం సాధిస్తోంది. మరి ఇంతటి మహా అద్భుతమైన సంస్థని స్థాపించిన మహానుభావుడైన విశ్వం మరువని మానవతావాది శ్రీ ఎస్ ముఫరే గారి అంకుటిత కార్యదీక్షతోనే ఇది సాధ్యమైంది. మరి ఎన్ని ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అన్నమాట. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో పుట్టిన ఆయన ప్రపంచవ్యాప్తంగా హ్యుమానిటీ లక్ష్యంతో వస్తున్నాడంటే అది కేవలం తన వ్యక్తిగత స్వార్థం కాదు, ప్రపంచంలో ఉన్న మానవాళి రక్షణ కోసం. కాబట్టి వారి మానవత్వపు హృదయానికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆలోచనలను వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మనందరికీ ఫౌండర్లాగా అవకాశం కల్పించిన మన లీడర్లు కూడా వాళ్ళందరికీ ప్రేమపూర్వక కృతజ్ఞతలు, వెలకట్టలేని అభిమానం ఇవన్నీ తెలుపుకుంటూ ఆమె ఫౌండర్ జై ఆన్ ప్యాషివ్, జై ఆస్ము ఫరే సార్, జై జై ఫౌండర్స్. ఫౌండర్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అట లైక్ చేసి కామెంట్ చేయండి అయ్యా, అదేవిధంగా షేర్ కూడా చేయండి. ఎందుకంటే కష్టపడి రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వీడియోలు తయారు చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫౌండర్స్.